జనంగుండెల్లో వరద పారించి 15 రోజులు కూడా కాకముందే గోదావరి మళ్ళీ ఉగ్ర రూపం దాల్చింది. వరద ఉద్ధృతి పెరుగుతూ క్షణక్షణం జనాలను భయపెడుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా పెరుగుతుండడంతో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 50 అడుగులకు చేరింది. దీంతో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు. అయితే గోదావరి ఉప్పొంగడంతో జనాలకు మళ్ళీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఇలానే వరద కొనసాగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. కొద్ది గంటల్లో 55 అడుగులకు నీటి మట్టం చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 12,04,038 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. గోదావరికి వరద ఉద్ధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగాయి. ఇక చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే గోదావరికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. ముంపు మండలాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కొద్ది గంటల్లో గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉంది. ఇదే గనక జరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు మళ్లీ జలమయం అవుతున్నాయి. జనాలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నీటి మునిగాయి. రహదారులు ఇప్పటికే చాలా వరకు రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ముంపు బాధిత ప్రజలకు కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. క్షణక్షణానికి కూడా వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. 55 అడుగులు గనక నీటి మట్టం చేరితే మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, లక్ష్మీ దుర్గ, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయంలోపు దాదాపు 11 అడుగులు గోదావరి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం 50 అడుగులకు చేరుకుంది. మరికొద్ది గంటల్లోనే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే 12,95,000 క్యూసెక్ల నీటిని కూడా కిందికి దిగువకు విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి మొత్తంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతా ఉంది. చూసుకున్నట్లయితే గత 15 రోజుల క్రితమే గోదావరి ఉగ్ర రూపం దాల్చి ఆ ప్రాంతాన్ని అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం ముప్పు ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మురిగిన పరిస్థితి ఉంది. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. కట్టు బట్టలతోనే పునరావాస కేంద్రాలకు వెళ్లారు. తిరిగి 15 రోజుల తర్వాత శాంతిచ్చిన గోదావరితో ఒక్కసారిగా జనాలంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్ళీ కూడా గోదావరి పెరుగుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాలుగా ఉన్నటువంటి మండలాలు 8 మండలాలు, అదేవిధంగా దాదాపుగా 92 గ్రామాలకు సంబంధించిన గ్రామాలు కూడా పూర్తిగా నీట మురిగిన పరిస్థితి ఉంది. ఎక్కువగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎక్కడికెక్కడ కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఆ ప్రాంతాల నుండి ఆ కష్టాల నుంచి గడతే అంటే చేరుకుంటున్న సమయంలోనే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ గోదావరి పెరుగుతుంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆందోళనలో ప్రజలు మాత్రం తీవ్రంగా ఉన్నారనేది కూడా స్పష్టం అర్థమవుతుంది. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల ఎఫెక్ట్ మరికొద్ది గంటల్లోనే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే చెర్ల, వాజేడు, వెంకటాపురం, ములుగు జిల్లాలకు వెళ్ళాల్సిన ప్రధాన రహదారికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా ప్రజలు రహదారికి సంబంధించిన బస్సులు కూడా పూర్తిగా నిలిపివేశారు. ఆ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ఏదైతే వాజేడు, వెంకటాపురం, చెర్లతో పాటు ఏపీకి సంబంధించిన కూనవరం, వేలేరుపాటుకు సంబంధించిన చిత్తూరు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పటికే నెల్లికుదురు దగ్గర కూడా పూర్తి స్థాయిలో రోడ్డుపైకి నీళ్లు
రావడంతో ఏపీకి వెళ్ళాల్సినటువంటి ప్రధానంగా రహదారి కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా వాజేడు వెంకటాపురం ఛత్తీస్గఢ్ మహారాష్ట్రకు వెళ్ళాల్సిన రహదారి కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా పూర్తిగా చూసుకున్నట్లయితే బుర్గంపాడు అదే విధంగా అశోకపురం ప్రాంతాన్ని ఏవైతే ఉన్నాయి నీట మునిగిన ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని గంటల్లోనే మూడో ప్రమాద హెచ్చరికలు దాటి కూడా ప్రవహిస్తుందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తా ఉన్నారు. సిడబ్ల్యూసీ అధికారులకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కరకట్ట కావచ్చు, ముప్పు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు సంబంధించి పునరావాస కేంద్రాలను ఏర్పాటుకు అధికారులు ప్రయత్నం కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా గంటకి ఒక అడుగు పెరిగినటువంటి పరిస్థితి ఉంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు 6 గంటల నుంచి ఇప్పుడు చూస్తే 2 ఇంచులు 3 ఇంచులు మాత్రమే పెరుగుతుంది. క్రమంగా వేరే దగ్గర గోదావరి వరద ఉధృతి తగ్గుతుండటంతో కొంత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే స్థాయిలో కూడా ఒకవేళ గోదావరి వరద ఉధృతి పెరిగితే మధ్యాహ్నం లేపే 55 అడుగులు దాటి ప్రవహిస్తుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సైదులు.